అందరికీ నమస్కారం మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు తెలంగాణ ఉద్యమ నాయకురాలు ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ నాయకురాలు శ్రీమతి ఇందిరా శోభన్ గారి మనసులో మాటని మనం తెలుసుకునే ముందు ముందుగా ఇందిరా శోభన్ గారికి నమస్కారం నమస్కారం అక్క ఎలా ఉన్నారు ఫైన్ నేను ఎలా ఉన్నా బాగున్నాను అక్క అక్క చెప్పండి తెలంగాణలో మొన్నటిదాకా మూడు పార్టీలు ఉండేది అంటే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ भारतीय जनता पार्टी इप्पुडु मी पार्टी कूडा वच्चिंदि एमनिपिस्तुंदि मूडु पार्टीलु चेयलेनटुवंटिदि शर्मिलम्म चेस्तुंदि ओक महिला नायकुरालु चेस्तुन्ननटुवंटि नम्मकं తెచ్చుకున్నటువంటి తెలంగాణ దగా చేస్తున్నటువంటి ఉద్యమ నాయకుడని చెప్పుకుంటున్నటువంటి నకిలీ ఉద్యమకారుడు ముఖ్యమంత్రిని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ తెలంగాణ ఇచ్చిన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన యొక్క సమర్థతను తన యొక్క పోరాటాన్ని చేయకుండా చెక్కిల్ల పడిపోయినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి టిఆర్ఎస్ తోనే కలిసి ఉంది దాని గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీ రోజ్ అండ్ లోటస్ రెండు కూడా ఒకటే సో రోజ్ లోటస్ ఒకటే రెండు పూలు ఒకటే అది బుడ్దలో పుట్టింది ఇది ముళ్ళులో ఉంది కానీ రెండింటి యొక్క గుణాలు ఒకటే అదంటే ఐ మీన్ వాళ్ళ యొక్క లక్షణాల్లో ఎలాంటి మార్పు అనేది లేదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి మనం పెద్దగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక పోరాటాల్లో ఉన్నటువంటి అంటే ముందు వరుసలో కొట్లాడిన మన ఇందిరా గారు ప్రస్తానికి ఈ పార్టీలో ఆ పోరాటం తగ్గింది అనుకోవాలా లేదా ఎందుకంటే నేను ఒక పబ్లిక్ పర్సెప్షన్ లో పబ్లిక్ యాంగిల్ లో ప్రజా సేవలో నేను రాజకీయాలకు వచ్చినటువంటి దాంట్లో ప్రజల నుంచి లీడర్ గా అయినటువంటిది సో దట్ ప్లాట్ఫామ్ నేను కాంగ్రెస్ పార్టీలో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా అంటే ఎవరు చేయాలనేటువంటి పనిలో నేను కాంగ్రెస్ పార్టీలో చేయడంతో నాకు ఆ ఎలివేషన్ అనేది కూడా వచ్చింది అదే దానిని అంటే ఆ నాయకత్వంలో లోపం ఉండడం వల్ల వాళ్ళు చేయలేకపోవడం వల్ల తెచ్చినటువంటి తెలంగాణలో ఇవాళ మనము మన పాత్ర అంటే ప్రేక్షక పాత్ర పోషించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఒక మహిళా నాయకురాలు షర్మిలమ్మ వచ్చారు వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఎస్ డెఫినెట్ గా అక్కడ కొట్లాడలేరు కాబట్టి ఇక్కడ కొట్లాడుతుంది సో కొట్లాడే వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను చేసే పనికి గాని నేను తీసుకున్నటువంటి నిర్ణయాలకు గాని నాకు ఒక నియమ నిబద్ధత కొంత వాటికి ఒక శాండిటీ నా యొక్క కొంత విలువలు అనేవి ఉంటుంది ఆ దాంతోనే నేను షర్మిల దగ్గరికి రావడం జరిగింది నీవు వచ్చిన డే వన్ నుంచి కూడా మార్చి 3వ తారీఖు నాడు అక్కతో నా ప్రయాణం మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆగలేదు చాలా నేను అనుకున్నటువంటి నా ఐడియాలజీ నేను చేయాలనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా ఆ స్వేచ్ఛ నాకు ఉంది అక్క నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నువ్వు ఏ పనైనా ఏ దానికైనా కూడా సన్నద్ధమై సిద్ధమై ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయొచ్చని తను నాకు ఇచ్చినారు కాబట్టి నేను చాలా ఆ ప్లాట్ఫామ్ వాడుతున్నాను కొత్త పార్టీ కాబట్టి కాంగ్రెస్ నుంచి మీరు బయటికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ఈ వేదిక ఎంచుకున్నారు లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మీద వ్యతిరేకత వచ్చారు బయటికి ఎస్ నాయకత్వ లోపమే అని చెప్తాను అందుకే నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి దౌల్బాజి పనులకు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎక్కడ కూడా ఆయన ఉత్తముడిగా లేడు ఆయన ఆ ఉత్తముడుగానే ఉండి ఎంతసేపు కేసీఆర్ అడుగులకు మడుగులు ఎత్తుతూ ఇవాళ ఒక ఇష్యూ ఇవాళ రాష్ట్రంలో ఎజెండాని దానిని ఒక ఎజెండాని క్రియేట్ చేయలేకపోయినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారు ముఖ్యమంత్రి గారు ఏ ఎజెండా ఇస్తే అదే నడిపినటువంటి వ్యక్తి మరి అట్లాంటప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తుంది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా కొంత ఒక వర్గమైన కేసీఆర్ ఏజెంట్ కేసీఆర్ యొక్క తొత్తని కూడా విమర్శిస్తుంది అది నిజమే అంటారా అంతే కదా అర్థము నిజంగానే యావ అంటే నీ యొక్క పని విధానమే నేను తెలియజేస్తా అవును నువ్వు చేసేటువంటి నువ్వు తీసుకున్నటువంటి ఎజెండాని బట్టి నువ్వు ముఖ్య గవర్నమెంట్ కి నువ్వు యాంటీగా పనిచేస్తున్నావా లేదా తొత్తుగా పనిచేస్తున్నావా అనేది అర్థం అవుతుంది సో పని చేసే వాళ్ళందరినీ పక్కన పట్టేసి పని చేయని వాళ్ళందరినీ ముందు పెట్టుకొని పని నడిపించినప్పుడు పనివంతుని యొక్క పనితనం ఏముందో అర్థమవుతుంది ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయినాక ఆయన దాదాపుగా పార్టీ ప్రక్షాళన దిశగా అందరినీ కలుస్తున్నాడు అంటే రేపు టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉండే అవకాశం ఉందంటారా లేదంటే మీ పార్టీ పాత్ర కూడా ఉంటదంటారు అక్కడ మేమే ప్రత్యయమని చెప్పగలుగుతాను ఎట్లా చెప్పగలుగుతారు చిత్తశుద్ధితో నా పని చేసినప్పుడు ఈ ప్రజలు ఆశీర్వదిస్తారు ఎక్కడా కూడా ఎలాంటి వాటికి లోపాయకార ఒప్పందాలు లేకుండా ఎలాంటి రిమార్క్ లేకుండా కేవలం ప్రజా ఎజెండే నా ఎజెండా అన్నది నా పార్టీ యొక్క జెండా
కాబట్టి తప్పకుండా నా ఎజెండా నా జెండా తోనే ఈ ప్రజలు నన్ను విశ్వసిస్తారు మీరు ఇప్పటివు చూసినట్లయితే నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతుంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటే శర్మిలమ్మ పార్టీ పెట్టకన్న ముందే మా అక్కగారు ఇవాల నిరుద్యోగుల కోసం ఒక ఎజెండా తీసుకొని 72 గంటలు దీక్ష చేసింది తదనంతరం ఇవాల ఇంకా కూడా ఎక్కడ అవి ఆగలే స్టాప్ జరగలే సో ఆటిని కూడా ఈరు ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుంది ఇది ఒక మహిళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది ఆమెకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఈ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మరి ఇన్ని చేస్తున్నటువంటి దానిని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మోరోవర్ మిగతా వాళ్ళకి మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మా నాయకులకి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి మార్క్ అనేది రిమార్క్ అనేది లేదు ఇక్కడ ఎక్కడ ఒక లూప్లు అనేవి లేవు సో ఓపెన్ గా ఫైట్ చేయడానికి ఒక గ్రౌండ్ ఉంది ఓపెన్ గా పని చేసేందుకు చిత్తశుద్ధి ఉంది ఓపెన్ గా పని చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవుతుంది అన్నటువంటి నమ్మకం అన్నిటికీ మించి ఒక మహిళా నాయకత్వం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాక్సెస్ ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఉన్న ఇష్యూని కన్వే చేయడము చాలా ఈజీ మహిళకి మిగతా వాళ్ళకి కంపారిజన్ ఇడుపులపాయ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సమాధి దగ్గర పుట్టిన పార్టీ తెలంగాణ గడ్డ మీద సక్సెస్ అయింది అంటారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన అంటే ఏంటి పేదవాడి బతుకు బాగుపడడం పేదవాడి కష్టాలు తీరడం పేదవాడి పెదాల పైన చిరునవ్వు రాళ్ళు ఇది వైఎస్ రాజశేఖర కలలు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటు ఇడుపులపాయలో ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళి నీ ఆశయ సాధన కోసమే నీ యొక్క ప్రజల కోసమే ఇవాళ మేము పార్టీ పెట్టాలనుకుంటున్నాం మా ఐకాన్ మీరే వైఎస్ఆర్ అనేది నా పార్టీ పేరు సో కాబట్టి ఆయన యొక్క ఆయన ఉన్నటువంటి సమాధి దగ్గర చేయకపోతే మరి ఎవరి దగ్గర చేస్తాం మేము కాబట్టి అక్కడ పుట్టింది అక్కడ పుట్టినట్టు పుట్టిన మీన్స్ అంటే ఇది నా జెండా మీ మీద పెడుతున్నా నాన్న నాకు ఆ బలాన్ని నా శక్తిని నాకు ఇవ్వు పోరాడేటువంటి ఆ పటిమని నాకు నా యొక్క శక్తిని పెంచు అని కోరుకున్నాం తప్పేం లేదు కదా అక్కడ అక్క ఉంది ఆ రోజు నేను ఉన్నా నాతో పాటు ఇద్దరు సోదరులు ఉన్నారు అమ్మ మాతో ఉండింది సో కాబట్టి దాన్ని తప్పుగా ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పుగా ఊహించే వాళ్ళు వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తాను తప్ప ఇక్కడ నేను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇవ్వనందుకే తెలంగాణలో పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష చర్యలకి ప్రారంభించినట్టు కూడా మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి కొన్ని కథనాలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన మన నాయకులు దానికి సంబంధించి చాలా నీట్ గా ప్రెస్ మీట్ లో సమాధానం ఇచ్చారు అలిగితే పుట్టింటి ఓన్ తప్ప పార్టీ పెడతాను అన్నా అని చెప్పింది సో నేనేమంటానంటే ఒకవేళ నిజంగానే అక్కకు అన్నట్లు ఏదైనా ఇవ్వకుండా ఉంటే అది మంచే చేశాడు అనుకుంటా ఎందుకంటే అక్కడ ఇచ్చిండుంటే అక్కడే పరిమితం అయిపోయేది కదా ఓ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో ఇవాళ ఒక మహిళా నాయకత్వాన్ని కోల్పోయే వాళ్ళం కదా సో ఒక మహిళా నాయకత్వంలో ఇంకో 10 మంది నాయకులను మహిళల్ని తయారు చేసేటువంటి అవకాశం కోల్పోయే వాళ్ళం కదా విమర్శ కరెక్టేనా తప్పు అంటా నేను ఎందుకు అని అంటే సార్ అది ఏముందో ఏంటన్నది అక్కకి సంబంధించినటువంటి వరకు ఆమె యొక్క పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి శర్మిలమ్మ గారు ఈ రోజుకి కూడా తన అన్నతో బంధాలు బంధుత్వాలు ఉన్నాయంటున్నారా లేవంటున్నారా ఇప్పుడు దాంతో ప్రజలకు ఏమన్నా ఒరిగేది ఉన్నదా అక్క అన్నతో కలిసే రిలేషన్ ఉన్నా ఉండకపోయినా అది మనకు కానీ లేదంటే ఈ సమాజానికి కానీ ఏమన్నా ఉపయోగం కాదు అది అక్కకు పర్సనల్కి సంబంధించింది ప్రతి ఇంట్లో ప్రతి బంధంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మంచి చెడ్డలు ఉంటాయి అట్లనే ఆమె కూడా ఉంటాయి కదా దాన్ని మనం చర్చించాల్సిన అవసరం లేదు ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్యలో జల వివాదాలు ఉన్నాయి ఈ రోజు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ లో కూడా షర్మిల గారు చాలా క్లియర్ గా ఈ రాష్ట్ర వాటా కోసం నేను కొట్లాడతా అన్నారు ఇదంతా కూడా మీరు అక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతున్నట్టేనా ఇప్పుడు నేను ఒక అడుగు తెలుసుకున్నా రెండు ప్రభుత్వాలని మీరు కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది మొన్న మా నాయకురాలు కూడా అదే చెప్పారు షర్మిలక చెప్పింది కూడా అదే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని తినడానికి టైం ఉంది కౌగలించుకోవడానికి టైం ఉంది మాట్లాడుకోవడానికి టైం ఉంది కానీ మరి సమస్య వచ్చినప్పుడు జటిలంగా ఉందనుకున్నప్పుడు పరిష్కారం ఎందుకు 2 నిమిషాలు ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మా దగ్గర పుష్కలంగా గోదావరి నీళ్లు ఉన్నాయి నువ్వు తీసుకుపో అని చెప్పినావు రాయలసీమ పోయి రాయలసీమలో దీన్ని పచ్చగా రత్నాల సీమ చేస్తా అని చెప్పొచ్చు సో మేమేమనలేదు ఇక్కడ ఏమంటానంటే ఇష్యూ చాలా చిన్నది అని ఈ మధ్య కాలంలోనే అంటే 2 రోజుల క్రితము సెంట్రల్ గవర్నమెంట్ ఈ బోర్డునంతా మా పరిధిలోకి తీసుకుంటున్నాం ఈ వివాదాలకు సంబంధించి సెక్యూరిటీ కానీ ఎవ్రీథింగ్ ఈ సభ్యులు ఎవరు ఉండరు మేమే నియమించుకుంటామని చెప్పారు సో అంటే రాష్ట్రాల యొక్క హక్కులు కోల్పోయి కేంద్రం పరిధిలో పడ్డాయి పడ్డ తర్వాత ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఉన్నట్టు జగనన్నేమో సపోర్ట్ చేసినట్టుగా చూసాము నేను చెప్తాను జగనన్న సపోర్ట్ చేసినట్టు చెప్పారు బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి దీనిని మా రాష్ట్ర హక్కులు ఎలా గుంజుకుంటారని అడుగుతాను
సో నేను ఒకటేం అడగదలుచుకున్నానంటే అసలు తప్పు చేసింది ఫస్ట్ కేసీఆర్ ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ కి వెళ్లి మీరు ఏం చేసి వచ్చారు ఇవాల మిగులు జలాలు 611 టిఎంసిలు 611 టిఎంసిలు ఈ పరివాహక ప్రాంతం తెలంగాణ అవును అత్యధిక భాగం 68% పరివాహక ప్రాంతం నాకు ఉంటే నాకు ఇచ్చిన కేటాయింపు 38% మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి 62% ఏపీకి వచ్చారు మరి అట్లెట్ల ఒప్పుకొని వచ్చావు మీరు సంతకాలు పెట్టొచ్చారు కదా మామనల్లన్లు మరి ఆ రోజు ఎందుకు సోయలేదు ఇవాల వచ్చేసి దానిపైన నాటకం ఆడుతున్నారు ఇది 1 ఇయర్ కే ఇచ్చినటువంటిది ఇది చెల్లదు అని ఇవాలట్లా మాట్లాడుతున్నారు సో అంటే ఇది కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అంటే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టేసి మంత్రులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టేసి రోజుకొక ఒక విధంగా వాళ్ళ స్టేట్ ఆంధ్ర జల దోపిడి ఆంధ్ర రాజకీయాల దోపిడీ ప్రభుత్వాల దోపిడీ అంత నిజమంటారా ప్రజలు నమ్ముతారు ఆంధ్ర జల దోపిడీ రాజకీయాల దోపిడీ జరుగుతుంది అన్నప్పుడు ఇంకోటి చెప్పదలుచుకున్నా ఇదే ముఖ్యమంత్రి గారికి పోయిన సంవత్సరం డిసెంబర్ లో కదా మీకు ఇచ్చింది టెండర్లు పిలుస్తున్నారు అని చెప్పి అన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు మేధావులు పార్టీలందరూ కూడా నిన్ను హెచ్చరించారు కానీ ఎన్నడూ ఒక చిన్న స్పందన లేదు ఆయన వైపు నుంచి అపెక్స్ వాళ్ళు పిలిస్తే కూడా మీటింగ్ కు పోలేదు అంటే నీలో చిత్తశుద్ధి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన సత్తానాన్ని చేసుకున్నాడు మరి నేను కుంటిగుర్రం పళ్ళు తమ్మినవా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఏమన్నా మీరు గాడిద పళ్ళు తమ్మినారా మీరు ఏం పని చేస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు ఇవాళ శర్మిలమ్మ పార్టీ పెడుతుంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇష్టం ఉన్నట్టుగా తిట్టినారు కాబట్టి ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కడగాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నడన్నా ఈ మొహాలకు ఎన్నడన్నా ఒక మాట మాట్లాడినారా గట్టిగా ఎన్నడన్నా నిలదీసినారా మీ మొహాలకి జరిగేటువంటి ఇష్యూ గురించి మాట్లాడేటువంటి సోయి మీకున్నదా అది లేదు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బంట్రోతుల లెక్క బానిసలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చిత్తశుద్ధి లేదు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడితే సమసిపోయేదానికి రెచ్చగొట్టి ప్రజల్లో ఇవాళ లేనటువంటి సెంటిమెంట్ మళ్ళా క్రియేట్ చేస్తూ ఓట్లు దండుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప ఎక్కడేది చిత్తశుద్ధి లేదన్నమాట ముమ్మాటికి వస్తాం ఇంత మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కూడా మీ దగ్గర సమస్య తేలకపోతే మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉంది కదా టెక్నికల్ ప్రాబ్లం వెళ్ళి ఇవాళ కేంద్రంలో కూర్చున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇవాళ ఉన్నటువంటి బోర్డు కృష్ణా బోర్డు అండ్ వచ్చి అపెక్స్ కౌన్సిల్ అంటే తెలుస్తుంది అది తెలుసకుండా టెక్నికల్ గా ఎక్కడ ఉన్నటువంటి వాటా సంఖ్యన తేల్చకుండా ఇవాళ ఒకరి ముందే ఒకరు మాట్లాడుకోవడంలో ఉపయోగం ఏంటి వాళ్ళు చాలా క్లియర్ చెప్తున్నారు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము వచ్చాము మీటింగ్ విన్నాము మళ్ళీ రేపు కూర్చుందామని చెప్పారు అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు పిలిపేలేదు మమ్మల్ని పిలవనేలేదని చెప్తున్నారు ఏపీ వాళ్ళు మరి ఎవరు నాటకం ఆడుతున్నారు ఇక్కడ ఈనాటి మన ఈ చర్చా కార్యక్రమం మనం ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు అందరికి నమస్కారం ప్రస్తుతం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్మోస్ట్ సెకండ్ టర్మ్ వచ్చి 2.5 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది పార్టీ ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇలా ప్రతి పార్టీ ప్రతి నాయకుడు కేసీఆర్ గారిని ఎలాగైనా గద్దదించాలని చెప్పేసి చేస్తున్న విమర్శలు మనం రోజువారీ చూస్తూ ఉన్నాం అసలు కేసీఆర్ గారి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అసలు నిజంగా వ్యతిరేకత అనేది వచ్చిందా లేకపోతే ఇది కేవలం ప్రతిపక్షాల సృష్టినా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎర్రబెల్లి రజనీకాంత్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం సార్ నమస్కారం మావత్ అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ పెన్షన్ల హామీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాన్ని తెరమింది తీసుకొచ్చి దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం అన్నదా దాని వెనుక ఉద్దేశం ఏమంటారు అంటే ఈ పెన్షన్